గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారనుకుంటా. టైం వేస్ట్ చేయకుండా వీడియోలో కలుపుతాం. వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన హీరోనికి ఉంది కదా, ఇంకా ఒక హీరో వాళ్ళ ఫోన్కి వాళ్ళ నాన్న నుంచి ఫోన్ కాల్ వచ్చింటుంది. ఇంకా ఒక హీరోనే ఉంది కదా, ఫోన్ ఇచ్చి ఇంకా మీ నాన్నకి ఒంట్లో బాగలేదు అంటారు. తొందరగా మీ నాన్నని చూడడానికి వెళ్ళు అని ఇంకా హీరో చెప్తూ ఉంటుంది. కానీ హీరో మాత్రం వెళ్ళకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా హీరోనే అంటుంది, ఒక్కసారి వెళ్ళి చూడు, మీ నాన్నకు ఒంట్లో బాగలేదు కదా అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో కూడా టెన్షన్ పడి ఇంకా ఒక వాళ్ళ నాన్న కోసం ఇంకా హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఒక దూరం నుంచి వాళ్ళ నాన్నని చూస్తూ ఉంటాడు హీరో. ఇంకా హీరో ఉన్నాడు కదా, లోపలికి వెళ్ళి ఉంటాడు, వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఒక హీరో మాత్రం అసలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అక్కడ ఉన్న కింద వస్తువులన్నీ తీస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ నాన్న మాట్లాడుతున్నా కూడా వాళ్ళ నాన్నని ఏమీ పట్టించుకోకుండా ఇంకా వాళ్ళ నాన్న గురించి లోపల టెన్షన్ పడుతూ ఉంటాడు. కానీ బయట మాత్రం చెప్పాడు. ఇంకా ఒక హీరో వాళ్ళ నాన్న ఎంత మాట్లాడుతున్నా కూడా హీరో ఏమీ చెప్పకుండా సైలెంట్గా బయటికి వచ్చేసి ఉంటాడు. ఇంకా హీరోని అంటుంది, ఒకసారైనా మీ నాన్నతో మాట్లాడచ్చు కదా, నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది, మీ నాన్న ఏదో మాట్లాడుతున్నాడు కదా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో మాత్రం సైలెంట్గా ఉంటాడు. ఇంకా ఒక సీనియర్ ఉంటాడు కదా, డిశ్చార్జ్ అయిపోయి ఉంటాడు. ఇంకా ఒక హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, తనని తీసుకొని వస్తుంటాడు. ఇంకా తను సాడ్గా ఉందని ఇంకా సీనియర్ ఉంటాడు కదా, తనని నవ్విస్తూ ఉంటాడు. ఇంకా ఒక హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటుంటుంది, నాకేమీ నవ్వు రావట్లేదు, నువ్వు ఏం చేసినా అని అంటూ ఉంటాడు. ఇంకా సీనియర్ అంటుంటాడు, ఖచ్చితంగా నేను నవ్విస్తానని అంటూ ఉంటాడు. ఇంకా తనని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా సీనియర్ ఉన్నాడు కదా, అంత కేరింగ్గా చూస్తుంటే ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్కి మాత్రం కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇంకా సీనియర్ ఉన్నాడు కదా, ఇంకా కాలేజీ వచ్చేసి మీరు అందరూ ఎవరు రాలేదు, అది కాకుండా నేను హాస్పిటల్లో ఉన్నాను, ఒక్కలేనా చూడడానికి వచ్చారా, రాలేదు, అందుకనే మీరు 10 times మీరు ఎక్సర్సైజ్ చేయాలి, ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి, ఒక్కలేనా ఎవరైనా ఎక్సర్సైజ్ చేయకపోతే ఊడుకోనని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అక్కడ హీరో ఉంటారు కదా, తను చేయి పట్టుకొని ఇంకా ఒక హీరోనికి ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటాడు. ఇంకా హీరో హీరోని ఇద్దరు పైన పడిపోయి ఉంటాడు. ఇంకా ఒక హీరో మాత్రం షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా హీరోని కూడా చాలా షాక్ అయిపోయి ఉంటుంది. ఇంకా హీరోని ఏంది కదా, తొందరగా వెళ్ళిపోయి తన రూమ్లో ఆలోచిస్తుంటుంది. ఒకవేళ హీరోకి నేను అమ్మాయి అని కూడా తెలీదు, అయినా కూడా హీరో ఒకవేళ అబ్బాయి అని లవ్ చేస్తున్నాడా ఏంటి అని అనుకుంటుంది. ఇంకా హీరోని చాలా భయపడిపోతుంది. ఒకవేళ హీరో ఉన్నాడు కదా, అబ్బాయిల ఫోటో చూపిస్తే ఏం ఫీలింగ్ ఉంటుంది అని ఇంకా హీరోని ఏంది కదా, అబ్బాయి ఫోటో చూపిద్దామని వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడ తన బుక్లో నుంచి అబ్బాయిల ఫోటో కింద పడిపోయి ఉంటుంది. ఇంకా హీరో చెప్తుంటుంది, నువ్వు ఒకసారి బుక్ చూడని. ఇంకా హీరో చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న అమ్మాయి ఫోటో ఉంటుంది. ఇంకా హీరో అంటుంటాడు, బాగానే ఉందని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని మాత్రం చాలా షాక్ అయిపోయి ఉంటుంది. ఇంకా హీరోని అంటుంది, నువ్వు ఏమన్నావు, అబ్బాయి ఫోటో చాలా బాగుంది అని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, అందులో అమ్మాయి ఫోటో అయినా కదా ఉంది అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని చూసినప్పుడు కింద ఫోటో పడిపోయి ఉండడం చూసి ఇంకా అక్కడ హీరోని ఇంకా సైలెంట్గా ఉంటుంది. ఇంకా హీరో ఉంటాడు కదా, జంపింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరో మాత్రం సడన్గా జంపింగ్ చేయలేకపోతూ ఉంటాడు. ఇంకా ఒక కోచ్ చూసి, ఏంటి నువ్వు అసలు సడన్గా జంప్ చేయట్లేదు, సరిగ్గా జంప్ చేయని చెప్తూ ఉంటాడు. ఇంకా హీరో కూడా సాడ్గా అయిపోయి ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా కాలేజీలో టీచర్ ఉంటుంది కదా, ఇంకా డాక్టర్ ఉంటాడు కదా, ఇంకా తన చేతులను ఇంకా బిగించుకుంటుంటాడు. ఇంకా ఒక టీచర్ అది చూసి, వావ్ ఇతను ఎంత అందంగా ఉన్నాడు, తన చేతులు ఎంత బాగున్నాయో, తన నరాలు ఎలా కనబడుతున్నాయని అంటూ ఉంటాడు. ఇంకా ఒక కోచ్ వచ్చి, మీరు ఏమంటున్నాడు అని అంటూ ఉంటాడు. ఇంకా టీచర్ అంటుంది, చూడండి ఒకసారి డాక్టర్ వాళ్ళ చేతులు ఎంత బాగున్నాయో, అతని నరాలు ఎంత సూపర్గా కనబడుతున్నాయని అంటూ ఉంటాడు. ఇంకా ఒక టీచర్ అలా చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఒక కోచ్ ఉన్నాడు కదా, ఇంకా తన చేతులు కూడా చూపిస్తుంది, నా చేతులు కూడా వాళ్ళనే ఉన్నాయి అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ పిఏ ఉంది కదా, ఇంకా ఒక హీరో వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చింటుంది. ఇంకా ఒక వాళ్ళ హీరో వాళ్ళ పిఏ అంటూ ఉంటుంది, ప్లీజ్ మీ అబ్బాయికి ఈ విషయం చెప్పండి, అసలు ఏం జరిగిందో మొత్తం మీ అబ్బాయికి చెప్తేనే కదా మీ అబ్బాయి అర్థం చేసుకునేవాడు, మీరు ఈ విషయం చెప్పండి అని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ నాన్న మాత్రం ఆలోచిస్తుంటాడు హీరో వాళ్ళ నాన్న. ఇంకా హీరో ఉంటాడు కదా, జంపింగ్ చేస్తుంటాడు, ఇంకా సరిగ్గా జంపింగ్ చేయలేకపోతూ ఉంటాడు. ఇంకా ఒక కోచ్ చూసి, అతను మనసులో ఏదో బాధ ఉంది, అందుకని అతను జంప్ చేయలేకపోతున్నాడని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని ఇది ఆలోచిస్తూ వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తున్నాడని ఇంకా హీరోని అనుకుంటూ ఉంటుంది. ఇంకా కోచ్ ఉన్నాడు కదా, ఇంకా ఒక ఈ డాక్టర్ చేపెట్టాడు కదా, ఇంకా బీయించాడు కదా, ఇంకా ఒక కోచ్ కూడా అలా చేస్తూ ఉంటాడు టీచర్ దగ్గర. ఇంకా టీచర్ అంటుంటుంది, వావ్ సేమ్ మీ డాక్టర్ ఎలా చేశారో అలా చేతులు మీరు పెడుతున్నాడని అంటుంటాడు, మీరు నలాలు కూడా కనబడుతున్నాయని ఇంకా ఒక టీచర్ చెప్తూ ఉంటుంది. ఇంకా ఒక కోచ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇంకా ఒక టీచర్ ఉంటుంది కదా, తన చేతి దగ్గర చూస్తుంటుంది. ఇంకా అతను బెల్ట్ అంటే రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాడని ఇంకా టైట్గా, దానివల్ల అతను నలాలు
కనబడుతున్నాయని, ఇంకా కొన్ని టీచర్ కూడా అర్థం చేసుకుంటుంది. ఇంకా కొన్ని కోచ్ ఉన్నాడు కదా టీ తాగుతాంలే అనుకుంటే తను తాగలేకపోతూ ఉంటాడు. ఇంకా కొన్ని ఒక టీ ఉంటుంది కదా తన డెస్క్ మీద పడిపోయి ఉంటుంది. ఇంకా కొన్ని టీచర్ ఉంటుంది కదా చాలా టెన్షన్ పడుతుంటుంది. ఇంకా హీరోనే ఉంది కదా హీరో చాలా టెన్షన్గా ఉన్నాడు, వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తున్నాడు, ఎక్కడికైనా బయటకు తీసుకుని వెళ్తే చాలా బాగుండని ఇంకా హీరోనే అనుకుంటుంది. ఇంకా హీరోని బయటికి తీసుకొని వెళ్తుంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా హీరో ఉంటాడు కదా ఒక ఫోటోస్ చూసి ఇంకా ఇవి చాలా బాగున్నాయని అంటూ ఉంటాడు. ఇంకా హీరో హీరోని ఇద్దరు ఒక ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా ఇంకా కొన్ని తన చిన్నప్పుడు చదువుకున్న స్కూల్కి తీసుకుని వచ్చి ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ చాలా ఎంజాయ్ చేస్తుంటాడు. హీరో జడబల్ల ఆడుతూ ఉంటాడు. హీరో అప్పుడు ఒక ప్లేస్ చూస్తుంటాడు, వాళ్ళ నాన్న చిన్నప్పుడు ఎలా తనని దింపేవారు, ఎలా హక్ చేసుకునేవారు అని. ఇంకా హీరో ఇదంతా ఆలోచించుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా కొన్ని వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తుంటాడు, వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడని. ఇంకా హీరోని అంటుంది, బాధపడకు, మీ నాన్నకి బాగానే ఉంది, ఒకసారి మీ నాన్నతో మాట్లాడితేనే కదా ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయ్యేది అని చెప్తూ ఉంటుంది. మీ నాన్న ఎందుకు ఇలా చేశారో ఒకసారి నీకు తెలుస్తుంది కదా అని ఇంకా కొన్న హీరోనే అంటూ ఉంటుంది. ఒకసారి వెళ్ళి మీ నాన్న ఎందుకు ఇలా చేశారో మాట్లాడని అంటుంటుంది. ఇంకా కొన్న హీరో ఉంటాడు కదా హీరోని కిస్ చేసి ఉంటాడు. ఇంకా హీరోని మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా కొన్న హీరో అది ఎందుకంటే అని చెప్తూ ఉంటాడు. ఇంకా హీరోనే అంటుంది, నువ్వు చాక్లెట్ తిన్నావు కదా దాంట్లో ఎక్కువగా మందు కలిపాడు అనుకుంటాను అందుకనే ఇలా చేసావని ఇంకా హీరోనే అంటుంటుంది. ఇంకా హీరో అవునవును నేను అలానే చేస్తాను దానివల్ల చేశానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోనే ఉంది కదా చాలా నర్వస్తో ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటుంది. ఇంకా తన లిప్స్ని టచ్ చేస్తుంటుంది. ఇంకా హీరో అంటుంటాడు, అసలు నాకేమైంది, నేను ఎందుకు ఇలా చేశాను, అది కాకుండా నేను ఇలా ఎందుకు చేశాను తను ముందు అని అనుకుంటుంటాడు. ఒకవేళ నేను ఇలా చేస్తే తను నా నుంచి దూరంగా వెళ్ళిపోతుందని అక్కడ హీరో అంటూ ఉంటాడు. ఇంకా డాటర్ ఉన్నాడు కదా ఇంకా హీరోని దగ్గరికి వచ్చి ఇంకా హీరోని అడుగుతుంటాడు, ఒకవేళ నువ్వు హీరోకి తెలిసిందనుకో నువ్వు అమ్మాయి అని అప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతుంటాడు. ఇంకా హీరోని అంటుంది, నేను అప్పుడు తను లగేజ్ తీసుకొని వెళ్ళిపోతాను, ఎందుకంటే హీరోకి కూడా నచ్చదు, నేను అమ్మాయి అయితే నన్ను ఖచ్చితంగా బయటికి పంపించేస్తాలే అని ఇంకా హీరోనే అనుకుంటుంటుంది. ఇంకా సెకండ్ హీరో ఉన్నాడు కదా అక్కడ తన రూమ్మేట్ అఖిల్ ఉన్నాడు కదా అతనే అడుగుతుంటాడు, నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అని అడుగుతుంటాడు. ఇంకా సెకండ్ హీరో అంటుంటాడు, అవును నేను లవ్ చేస్తానని అంటుంటాడు. ఇంకా అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అంటుంటాడు, ఎవరిని లవ్ చేసావా అని అంటుంటాడు, ఒకవేళ నన్ను కాదు కదా అని అంటుంటాడు. ఇంకా సెకండ్ హీరో అంటుంటాడు, చీచి నిన్నెందుకు లవ్ చేస్తాను నేను అని అంటూ ఉంటాడు. ఇంకా సెకండ్ హీరో అంటుంటాడు, నిన్ను కాదు నేను ఒక అబ్బాయిని లవ్ చేశానని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటుంటాడు, ఏ అతను ఎవరో చెప్పచ్చు కదా అని అంటూ ఉంటాడు, ఒకవేళ నన్ను లవ్ చేయొచ్చు కదా అని అక్కడ సెకండ్ హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు. ఇంకా సెకండ్ హీరో అంటుంటాడు, చిచ్చి నిన్నెందుకు నేను లవ్ చేస్తాను అసలు చేయను అని అంటూ ఉంటాడు. ఇంకా కొన్న వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, అయితే సరే నాకు చెప్పకు అని ఇంకా తన భుజం మీద చేసి వెళ్తూ ఉంటాడు. ఇంకా కొన్న సెకండ్ హీరో అంటుంటాడు, నేను బాస్ని నా మీద చేయేస్తాను, నువ్వు చేతి చేతి నువ్వు నా బాటిల్ పట్టుకొని ఇంకా సెకండ్ హీరో అంటూ ఉంటాడు. ఇంకా హీరోనే ఉంది కదా ఇంకా హీరో వాళ్ళ నాన్నని ఇంకా వీళ్ళిద్దరిని కలపాలని ఇంకా హీరోనే ఉంది కదా హీరోనే ఒక చోటుకి తీసుకుని వచ్చింది. ఇంకా వాళ్ళ నాన్న రాగానే ఇంకా హీరో సైలెంట్గా ఉంటాడు. ఇంకా కొన్ని హీరో మాత్రం అసలు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటాడు. ఇంకా వాళ్ళ నాన్న అంటుంటాడు, తెలుసు నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావు, మీ అమ్మని నేను చాలా బాగా చూసుకోలేదు, అది కాకుండా మీ ఇద్దరిని కూడా నేను చూసుకోలేదు, ఎప్పుడు బిజినెస్ వరకు బిజినెస్ అని ఎప్పుడు చూసుకునేదని, మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదని మీ అమ్మకు కూడా తెలుసు, నాకు చెప్పలేదు నీకు చెప్పలేదు, ఇది మీ అమ్మ నా నుంచి దాచిపెట్టింది, తర్వాత నాకు లాస్ట్లో తెలిసింది అని అంటూ ఉంటాడు. ఇంకా కొన్న హీరో అంటాడు కదా, చాలా బాధపడుతుంటాడు బయటకు వచ్చి. ఇంకా హీరోనే ఉంది కదా ఆ కొరణ హీరో వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి చెప్తుంటుంది, మీ అబ్బాయికి అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పు అని అంటూ ఉంటాడు. ఇంకా హీరోనే ఉంది కదా హీరో ఇంటికి వచ్చేసినప్పుడు హీరోని హగ్ చేసి బాధపడుకోని అంటూ ఉంటుంది. ఇంకా హీరో మాత్రం చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా సెకండ్ హీరో ఉన్నాడు కదా ఇంకా అతని కాలు చాలా బాగా అయిపోయి ఉంటుంది. ఇంకా అతను ఫుట్బాల్లోని ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. ఇంకా ఫుట్బాల్ గోల్ వేద్దాంలానే అనుకుంటుంటే వేసినప్పుడు ఆ కొన్న కోచ్ దగ్గర తెలిగి ఉంటుంది. ఇంకా సెకండ్ హీరో మాత్రం చాలా షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా ఇంకా వాళ్ళ నాన్నతోటి మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లోనే. ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి ఉంటుంది. ఇంకా కొన్న హీరో ఉంటాడు కదా చాలా సూపర్గా జంపింగ్ చేస్తుంటాడు. ఇంకా హీరోని అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా హీరో హీరోని ఇద్దరు మాట్లాడుకుంటుంటాడు. ఇంకా సెకండ్ హీరో ఉంటాడు కదా ఇది చూసి చాలా జెల్సీగా ఫీల్ అవుతుంటాడు, బాధపడుతూ ఉంటాడు.
ఇంకా హీరో అంటారు కదా, తన రూమ్లోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఫ్లవర్స్ చూసి ఇంకా అక్కడున్న హీరో అప్పుడు చూసిన ఫ్లవర్సే కదా అని అనుకుంటుంటాడు. ఇంకా హీరోయిన్ని అడుగుతుంటే హీరోయిన్ చాలా సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా హీరోని ఉంది కదా వాష్రూమ్లోకి వచ్చి ఇంకా హీరోని అంటూ ఉంటుంది. ఇంకా చిన్నగా రేపు హీరోకి ఇంకా నిజం చెప్పేయాలని అంటూ ఉంటుంది. ఇంకా అక్కడున్న సెకండ్ హీరో అంటాడు కదా తనకి అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాష్రూమ్లో ఉంటాడు. ఇంకా అక్కడున్న సెకండ్ హీరో అంటాడు కదా హీరో వాళ్ళ వాష్రూమ్కి వెళ్తూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా డ్రెస్సింగ్ చేంజ్ చేస్తుంటుంది. ఇంకా అక్కడున్న సెకండ్ హీరోని చూసి ఇంకా షాక్ అయిపోయి ఉంటుంది. ఇంకా సెకండ్ హీరో కూడా షాక్ అయిపోయి ఉంటాడు. నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది, మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే ప్లీజ్ కామెంట్ చేయండి.